हेलो फ्रेंड्स, दिस इज मधु, यू आर वाचिंग मधु कॉमिक कॉन। फ्रेंड्स, इंतक मुंदु वीडियोलो नेनु चेप्पानु वांडा म्यूटेंट कादु, अलाने मैग्नेटो कूतुरु कादनि। अंदुके नेनु ई टापिक मीद वीडियो चेयालनि अनुकुन्नानु। मरि टाइम वेस्ट चेयकुंडा वेंटने वीडियोनि स्टार्ट चेद्दाम। फ्रेंड्स, तिनु ओमेगा लेवल क्यारेक्टर। అయితే ఫ్రెండ్స్, పోయిన ఇయర్ హౌస్ ఆఫ్ ఎక్స్ కామిక్ రిలీజ్ అయింది. అయితే అందులో 14 క్యారెక్టర్స్ ఓమేగా లెవెల్ మ్యూటెంట్స్ గురించి చెప్పారు. ఈ లిస్ట్ని అఫీషియల్గా మార్వెల్ కామిక్స్ వాళ్ళే రిలీజ్ చేశారు. అందులో వాండా లేదు, మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఆ మ్యూటెంట్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను, కానీ ఇప్పుడైతే వాండా గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, వాండా కామిక్స్లో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, కానీ తన పేరు ఓమేగా లెవెల్ మ్యూటెంట్స్ లిస్ట్లో లేదు. అయితే ఇక మూవీస్లో తను ఎంత పవర్ఫుల్ అనేది మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. తను మైండ్ స్టోన్ని డిస్ట్రాయ్ చేసింది, అది ఒక ఇన్ఫినిటీ స్టోన్. అయితే ఫ్రెండ్స్, ఇక కామిక్స్లోనైతే తను ఫీనిక్స్ ఫోర్స్కి కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇది మామూలు విషయం కాదు, కానీ ఇంతకన్నా పెద్ద పెద్ద విషయాలు తను చేసింది. హౌస్ ఆఫ్ ఎమ్ కామిక్ బుక్లో తను నో మోర్ మ్యూటెంట్స్ అని చెప్పి రియాలిటీ మొత్తాన్ని మార్చేసింది. అంటే 90% ఆఫ్ మ్యూటెంట్స్ ఒక పవర్స్ మొత్తాన్ని తీసేసింది తను. మరి ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ పేరు ఇక్కడ ఎందుకు లేదు? ఎందుకంటే సింపుల్ రీజన్, తను మ్యూటెంట్ కాదు. మరి మ్యూటెంట్ కానప్పుడు తన పేరు ఎందుకని అక్కడ ఉంటుంది. అయితే మీ అందరికి వెంటనే డౌట్ రావచ్చు, మరి తనకి ఆ పవర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళొచ్చాయి? అలానే కిక్స్ల దగ్గర ఫాస్ట్గా వెళ్ళే పవర్ ఎలా వచ్చింది? ఇతను వాండా ఒక బ్రదర్ కదా. ఎవరైతే కామిక్స్ని చదువుతారో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండవచ్చు. అదేంటంటే వీళ్ళిద్దరూ మ్యాగ్నెటో కొడుకు కూతురు అని చాలామంది ఇప్పటికీ కూడా ఫిక్స్ అవుతున్నారు, వాండా వాళ్ళ ఫాదర్ మ్యాగ్నెటో అని. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఈ విధంగా వస్తుంది, కిక్సిల్వర్, పోలారస్, వాండా, మ్యాక్సిమఫ్. అయితే ఫ్రెండ్స్, మీరు ప్లీజ్ ఈ విధంగా సెర్చ్ చేయండి, ఫాదర్ ఆఫ్ స్కార్లెట్ విచ్, అప్పుడు మీకు కనబడుతుంది ఫీజర్, అంటే రాబర్ట్ ఫ్రాంక్. అయినా కానీ మీ అందరికీ కన్ఫ్యూజన్ కావచ్చు. సరే, మరి ఈ కన్ఫ్యూజన్ మొత్తం ఎందుకు అవుతుందో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే తనకి పవర్స్ ఎలా వచ్చాయి, తను మ్యూటెంట్ కాదా, ఇవన్నీ విషయాలు చెప్తాను. అయితే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మనకి ఈ విధంగా చెప్పారు, ఫీజరే ఫాదర్ ఆఫ్ వాండా అని, అంటే స్కార్లెట్ విచ్. అయితే ఎప్పుడైతే సిల్వర్ ఏజ్ కామిక్స్ రిలీజ్ అయ్యాయో అందులో మనకి చెప్పారు వాండా వాళ్ళ ఫాదర్ మ్యాగ్నెటో అని, అలానే తను మ్యూటెంట్ అని. కానీ 2015లో రిలీజ్ అయిన అవెంజర్స్ ఎక్స్ మెన్ యాక్సెస్ కామిక్ బుక్లో విలన్స్ అందరూ సూపర్ హీరోస్ లాగా మారుతారు, అలానే హీరోస్ అందరూ సూపర్ విలన్స్ లాగా మారుతారు. అయితే అప్పుడు మనం ఈవిల్ వాండాని చూసాము. అయితే తను ఒకసారి తన ఫ్యామిలీ బ్లడ్ ఉన్న వాళ్ళందరూ, అంటే ఫ్యామిలీ ట్రీ, అంటే తన చుట్టాలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఇంకా తండ్రి కావచ్చు, వాళ్ళందరూ ఒకసారిగా కింద పడిపోవాలని ఒక మంత్రం చెప్పిస్తుంది. అయితే ఆ మంత్రానికి కిక్సిల్వర్ కింద పడిపోతాడు వెంటనే, కానీ మ్యాగ్నెటోకి ఏమీ కాదు. అప్పుడు వాండా అంటుంది, నీకు తెలియదు మ్యాగ్నెటో, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ విషయం తెలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు నా ఫాదర్ కాదు అని వాండా చెప్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అయితే దాని తర్వాత మనకు తెలుస్తుంది వాండాని ఇంకా కిక్సిల్వర్ని హై ఎవల్యూషన్ అనే విలన్ వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి చిన్నగా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశాడు. అప్పుడు ఎలాంటి రిజల్ట్ రాకపోవటంతో మళ్ళీ తిరిగి మ్యాక్సిమఫ్ అనే ఫ్యామిలీకి ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరికి ఈ విధంగా చెప్తాడు, వాళ్ళిద్దరూ మ్యూటెంట్స్, వీళ్ళు మ్యాగ్నెటో కొడుకు ఇంకా కూతురు అని. అప్పటి నుంచి అందరూ ఇదే ఫిక్స్ అయ్యారు, వీళ్ళిద్దరూ మ్యాగ్నెటో కొడుకు కూతురు అని. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా వీళ్ళిద్దరికి పవర్స్ ఏ విధంగా వచ్చింది అనేది. అయితే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి వీళ్ళిద్దరు రియల్ పేరెంట్స్ ఎవరని. నేను చెప్తాను ఫ్రెండ్స్, వీళ్ళ మదర్ పేరు వచ్చేసి నటాలియా మ్యాక్సిమఫ్. అంతేకాదు తను ఒక విచ్, అంటే ఫ్రేయా లాగా. అయితే స్కార్లెట్ విచ్ అనే టైటిల్ వీళ్ళ మదర్ది, వీళ్ళ మదర్ నుంచి ఆ టైటిల్ తినకి వచ్చింది. కానీ వీళ్ళ ఫాదర్ గురించి మనకి ఎక్కడ ఏమీ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు ఫ్రెండ్స్. కానీ మనకి స్కార్లెట్ విచ్ ఒక కామిక్ బుక్ రిలీజ్ చేశాక మనకి ఒక విషయం తెలిసింది వాళ్ళ ఫాదర్ గురించి. అయితే ఇష్యూ 14లో మనకి తెలుస్తుంది స్కార్లెట్ విచ్ ఒక మదర్ చనిపోయింది, అయినా కానీ తన సోల్ అక్కడనే ఉంది. ఎక్కడైతే విచెస్కి గాడ్స్ ఉంటారో ఆ చోటులో తను ఉంటుంది. అయితే చియోస్ మ్యాజిక్ దేవత వల్లనే విచెస్ ఒక పవర్స్ అన్ని ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి.
అయితే చియోస్ మ్యాజిక్ దేవతకి తన లైఫ్ అనేది తగ్గిపోవటం మొదలవుతుంది. ఒకవేళ తను చనిపోయిందంటే అందరు విచెస్ కూడా చనిపోతారు. తనని కాపాడాలంటే తనకి ఒక ఆత్మ కావాలి, ఒక సోల్. కానీ ఏ సోల్ అయితే లోపలికి వెళ్తుందో వాళ్ళ యొక్క ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ అంతా మారిపోతుంది, అంటే అంతా పోతుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళ గురించి ఎవరు ఎగ్జిస్టెన్స్ లో మాట్లాడుకోరు. అయితే వాళ్ళ మదర్ అందులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకి తెలుస్తుంది వాళ్ళ మదర్ గురించి ఎవరికి ఎందుకు తెలియదు అనేది. అయితే వాండా వాళ్ళ మదర్ని అడుగుతుంది, నిన్ను ఎవరు చంపేశారు? అప్పుడు తను చెప్తుంది వాళ్ళ ఫాదరే తనని చంపేశారని చెప్తుంది. ఇక్కడ మనకి తెలుస్తుంది వాళ్ళ ఫాదర్ గురించి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నేను తెలుసుకున్నది ఇంతే కాబట్టి ఇంతే చెప్తున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా తెలుసుకుంటే నేను వెంటనే వీడియో చేసి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.